హలో స్టూడెంట్స్, జూనియర్ ఇంటర్మీడియట్ బాటనీ ప్రిపరేషన్లో భాగంగా రెసిమోస్ ఇన్ఫ్లోరసెన్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఇందులో ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం నిన్ననే. ఓకే, సో ఇన్ఫ్లోరసెన్స్ మీన్స్ అరేంజ్మెంట్ ఆఫ్ ఫ్లవర్స్ ఆన్ ఫ్లోరల్ యాక్సిస్ ఈజ్ కాల్డ్ ఇన్ఫ్లోరసెన్స్. అరేంజ్మెంట్ ఆఫ్ ఫ్లవర్స్ ఆన్ ఫ్లోరల్ యాక్సిస్ ఈజ్ కాల్డ్ ఇన్ఫ్లోరసెన్స్. అరేంజ్మెంట్ ఆఫ్ ఫ్లవర్స్ ఆన్ ఫ్లోరల్ యాక్సిస్ దట్ ఈస్ పెడంకుల్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇన్ఫ్లోరసెన్స్. ఇక్కడ మనకు దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లోరసెన్సెస్ ఆర్ దేర్, రెసిమోస్ ఇన్ఫ్లోరసెన్స్ అండ్ సైమోస్ ఇన్ఫ్లోరసెన్స్. సో ఇన్ఫ్లోరసెన్స్ మనకు టూ ఉన్నాయి, అందులో ఒకటి రెసిమోస్ ఇన్ఫ్లోరసెన్స్, రెండవది సైమోస్ ఇన్ఫ్లోరసెన్స్. సో మనం డిస్కస్ చేస్తున్నది ఏంటంటే రెసిమోస్ ఇన్ఫ్లోరసెన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం. రెసిమోస్ ఇన్ఫ్లోరసెన్స్, సో ఇక్కడ ఒకసారి రీక్యాప్ చేసుకుంటే రెసిమోస్ ఇన్ఫ్లోరసెన్స్లో వాట్ ఈజ్ రెసిమోస్ ఇన్ఫ్లోరసెన్స్. సో ఇన్ దిస్ పెడంకుల్ ఈజ్ షోస్ ఇన్డెఫినెట్ గ్రోత్. ఆర్ పెడంకుల్ షోస్ కంటిన్యూస్ గ్రోత్. సో పెడంకుల్ షోస్ కంటిన్యూస్ గ్రోత్ ఆన్ దట్ పెడంకుల్ మెనీ ఫ్లవర్స్ అరైజ్. ఆన్ ద పెడంకుల్ మెనీ ఫ్లవర్స్ అరైజ్ ఆన్ ద పెడంకుల్. అరేంజ్మెంట్ ఆఫ్ ఫ్లవర్స్ ఆన్ ద పెడంకుల్ ఈజ్ ఇన్ ఆక్రోపెటల్ మేనర్, దట్ ఈస్ ఓపెనింగ్ ఆఫ్ ద ఫ్లవర్. ఇట్ ఈస్ ఆక్రోపెటల్ మేనర్ ఆర్ సెంట్రీపెటల్, ఆక్రోపెటల్ ఆర్ సెంట్రీపెటల్ మేనర్, రెండు విధాలుగా జరుగుతుంది. All flowers are bracteate. All the flowers are bracteate flowers. And in racemose inflorescence, some flowers are sessile and some flowers are pedicellate flowers. So some flowers are pedicellate and some are sessile. Sessile means pedicel is absent. Pedicel lekapothe aa flower no sessile flowers antam. Pedicel unte pedicellate flowers. So opening of the flower is acropetal manner or centripetal manner. So idantha kuda common ga unde racemose inflorescence. Ilanti racemose inflorescence manaku different types unnai. So andulo manaku basically ga chuste manam two types ga manamu classify chesukovachu. Andulo okati రెసిమోస్ ఇన్ఫ్లోరసెన్స్ విత్ పెడిసిల్లేట్ ఫ్లవర్స్. రెసిమోస్ ఇన్ఫ్లోరసెన్స్ విత్ పెడిసిల్లేట్ ఫ్లవర్స్. సో దీనికి సంబంధించి మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. సో ఇక్కడ మనకు రెసిమోస్ ఇన్ఫ్లోరసెన్స్ విత్ పెడిసిల్లేట్ ఫ్లవర్స్లో త్రీ టైప్స్ ఉన్నాయి, అందులో ఒకటి రెసీమ్. రెసీమ్ ఇన్ఫ్లోరసెన్స్. సో రెండవది వచ్చేసి కోరింబ్. థర్డ్ వన్ వచ్చేసి అంబెల్. థర్డ్ వన్ అంబెల్. సో ఈ విధంగా త్రీ టైప్స్ ఆఫ్ రెసిమోస్ ఇన్ఫ్లోరసెన్స్ విత్ పెడిసిల్లేట్ ఫ్లవర్స్ త్రీ ఉన్నాయి. సో ఒక్కసారి రీకమ్ చేసుకుంటే ఇన్ రెసీమ్ ఇన్ఫ్లోరసెన్స్ మళ్ళీ ఇక్కడ టూ టైప్స్ ఉన్నాయి, అందులో ఒకటి సింపుల్ రెసీమ్, కాంపౌండ్ రెసీమ్. ఇక్కడ కూడా కోరింలోను టూ టైప్స్ ఉన్నాయి, సింపుల్ కోరిం, కాంపౌండ్ కోరిం. సింపుల్ అంబెల్, కాంపౌండ్ అంబెల్. సో ఆ విధంగా మనకు ప్రతిదాంట్లో టూ టైప్స్ ఉన్నాయి. సో సింపుల్ అంబెల్ మీన్స్ పెడంకుల్ ఈజ్ అన్బ్రాంచ్డ్, పెడంకుల్ ఈజ్ అన్బ్రాంచ్డ్. సో పెడంకుల్ షోస్ కంటిన్యూస్ గ్రోత్ అండ్ దట్ పెడంకుల్ ఫ్లవర్స్ అరైజ్ లేటర్లీ.
ఓపెనింగ్ ఆఫ్ ద ఫ్లవర్ ఈజ్ యాక్రోపెటల్ మ్యానర్. ఆల్ ఫ్లవర్స్ ఆర్ బ్రాక్టియేట్ అండ్ ఆల్ ఫ్లవర్స్ ఆర్ పెడిసిలేట్ ఫ్లవర్స్. సింపుల్. అదే కాంపౌండ్కి వచ్చేటప్పటికి పెడంకుల్ షోస్ బ్రాంచెస్. ఈచ్ బ్రాంచ్ రిసెంబుల్స్ ఏ సింపుల్ టైప్. ఆల్ ఫ్లవర్స్ ఆర్ బ్రాక్టియేట్ ఫ్లవర్స్. ఓకే, కోరింబు. సో కోరింబు యొక్క ప్రత్యేకత ఏంటి? ఇక్కడ పెడంకుల్ షోస్ కంటిన్యూస్ గ్రోత్. లోయర్ ఫ్లవర్స్ హ్యాస్ లాంగ్ పెడిసిల్, అప్పర్ ఫ్లవర్స్ హ్యాస్ షార్ట్ పెడిసిల్. సో దట్ ఆల్ ఫ్లవర్స్ ఆర్ బ్రాట్ ఆన్ సేమ్ హైట్, ఆన్ సేమ్ హైట్, దట్ ఈస్ కాల్డ్ కోరింబు. సో కోరింబులో ఆల్ ఫ్లవర్స్ ఆర్ బ్రాక్టియేట్ అండ్ పెడిసిలేట్ ఫ్లవర్స్, రైట్? కోరింబు, సింపుల్ కోరింబు. సో కాంపౌండ్కి వచ్చేటప్పటికి బ్రాంచెస్ వస్తాయి. సో ఈ విధంగా బ్రాంచెస్ వస్తే దాన్ని మనం ఏమంటున్నాం? కోరింబు. ఈచ్ కాంపౌండ్ టైప్లో ఈచ్ బ్రాంచ్ రిసెంబుల్స్ ఏ సింపుల్ టైప్. ఓకే, రైట్. అదేవిధంగా అంబిల్, సింపుల్ అంబిల్. సో అంబిల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే పెడంకుల్ ఈజ్ కండెన్స్డ్. ఇన్ అంబిల్ టైప్ పెడంకుల్ ఈజ్ కండెన్స్డ్. సో ఈ విధంగా పెడంకులు కండెన్స్డ్ కావడం వల్ల ఏమవుతుందంటే ఆల్ ఫ్లవర్స్ ఆర్ బ్రాట్ ఆన్ ద సేమ్ కామన్ పాయింట్. ఆల్ ఫ్లవర్స్ ఆర్ ప్రెజెంట్ అట్ ఏ కామన్ పాయింట్ ఆన్ ద పెడంకుల్. పెడంకుల మీద ఒకే పాయింట్లోనే ఉంటాయి. సో ఆల్ ఫ్లవర్స్ ఆర్ బ్రాక్టియేట్ ఫ్లవర్స్, ఆల్ ఫ్లవర్స్ ఆర్ పెడిసిలేట్ ఫ్లవర్స్. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే బ్రాక్ట్స్ ఆర్ ఫ్యూజ్డ్ టు ఫామ్ ఏ థిన్ లేయర్ కాల్డ్ యాజ్ ఇన్వల్యూకర్ ఆఫ్ బ్రాక్ట్స్. ఇది నిన్న డిస్కస్ చేసిన విధంతా కూడా. అదేవిధంగా కాంపౌండ్, కాంపౌండ్లో పెడంకుల్ ఈజ్ బ్రాంచ్డ్. బ్రాంచెస్, ఈచ్ బ్రాంచ్ రిసెంబుల్స్ ఏ సింపుల్ టైప్. సో ఇక్కడ వచ్చేటప్పటికి రెజీమ్ ఇన్ఫ్లోరసెన్స్లో సింపుల్ రెజీమ్. ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నాం మనం? క్రోటల్ ఏరియా. అదేవిధంగా కాంపౌండ్ రెజీమ్కు మ్యాంగో. కోరింబు, సింపుల్ కోరింబు. ఎగ్జాంపుల్ క్యాసియా ఆరిక్యులేటా, తంగేడు ప్లాంట్. కాంపౌండ్ కోరింబు, కాంపౌండ్ కోరింబు, క్యాలీఫ్లవర్. సింపుల్ అంబిల్, సింపుల్ అంబిల్, ఆనియన్ గురించి మాట్లాడినాం, ఆనియన్ ఎగ్జాంపుల్. కాంపౌండ్ అంబిల్, ఎగ్జాంపుల్ వచ్చేసి క్యారెట్, క్యారెట్. ఇదంతా కూడా మనం నిన్న డిస్కస్ చేసుకున్నాం. సో ఈరోజు సెషన్లో నెక్స్ట్ టైప్ వచ్చేసి రెసిమోస్ ఇన్ఫ్లోరసెన్స్ విత్ సెసైల్ ఫ్లవర్స్ గురించి చూద్దాం. సో రెసిమోస్ ఇన్ఫ్లోరసెన్స్లో రెసిమోస్ ఇన్ఫ్లోరసెన్స్ విత్ పెడిసిలేట్ ఫ్లవర్స్ అలా డిస్కస్ చేసినాం. ఇప్పుడు ఇందులో సెకండ్ టైప్ చూస్తే రెసిమోస్ ఇన్ఫ్లోరసెన్స్ విత్ సెసైల్ ఫ్లవర్స్. ఓకే, రెజిమోస్ ఇన్ఫ్లోరసెన్స్ విత్ సెసైల్ ఫ్లవర్స్. సో ఇక్కడ మనకు డిఫరెంట్ త్రీ టైప్స్ ఉన్నాయి. అందులో చూసుకుంటే ఫస్ట్ వన్ దట్ ఈజ్ స్పైక్, స్పైక్. సో ఇక్కడ ఫ్లవర్స్ అన్నీ కూడా సెసైల్ ఫ్లవర్స్. సో కామన్ పాయింట్స్, ఇవన్నీ కూడా కామన్ పాయింట్స్. ఎందుకంటే స్పైక్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ రెసిమోస్ ఇన్ఫ్లోరసెన్స్. స్పైక్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ రెసిమోస్ ఇన్ఫ్లోరసెన్స్. ఇట్ మీన్స్ స్పైక్ ఆల్సో పెడంకుల్ షోస్ కంటిన్యూస్ గ్రోత్. మెనీ ఫ్లవర్స్ ఆర్ రైజ్ లేటరల్లీ ఆన్ ద పెడంకుల్. ఆల్ ఫ్లవర్స్ ఆర్ పెడిసిలేట్ ఫ్లవర్స్, సారీ ఇక్కడ నుంచి సెసైల్ ఫ్లవర్స్. ఆల్ ఫ్లవర్స్ ఆర్ సెసైల్. ఆల్ ఫ్లవర్స్ ఆర్ బ్రాక్టియేట్ ఫ్లవర్స్. ఓపెనింగ్ ఆఫ్ ద ఫ్లవర్ ఈజ్ ఆక్రోపెటల్ మ్యానర్, ఆక్రోపెటల్ మ్యానర్. అయితే ఇక్కడ ఫ్లవర్స్ అన్నీ కూడా సెసైల్ ఫ్లవర్స్. సో ఇక్కడ రెసీమ్ ఇన్ఫ్లోరసెన్స్, ఇందాక మనం మాట్లాడాం రెసీమ్ ఇన్ఫ్లోరసెన్స్ స్పైక్ దాదాపుగా ఒకటే. అయితే రెసీమ్లో పెడిసిలేట్ ఈజ్ ప్రెజెంట్, పెడిసిల్ ఈజ్ ప్రెజెంట్, ఇక్కడ మాత్రం సెసైల్. సో దట్ ఈస్ ద కామన్. సో ఇక్కడ మనకు పెడంకుల్ షోస్ ఇండెఫినెట్ గ్రోత్ ఆన్ దట్ పెడంకుల్. మెనీ ఫ్లవర్స్ అరైజ్ లేటరల్లీ. ఫ్లవర్స్ ఆర్ ఆల్ సెసైల్. సో సెసైల్ ఫ్లవర్స్, సెసైల్, సెసైల్. ఆల్ ఫ్లవర్స్ ఆర్ సెసైల్. సో ఆల్ ఫ్లవర్స్ ఆర్ బ్రాక్టియేట్ ఫ్లవర్స్. ఆల్ ఫ్లవర్స్ ఆర్ బ్రాక్టియేట్, బ్రాక్టియేట్, రైట్? సో సింపుల్ రెసీమ్కి ఇది దాదాపుగా ఒకే విధంగా ఉంటుంది. అయితే రెసీమ్లో మాత్రం పెడిసిల్ ఉంటుంది కాబట్టి కొద్దిగా మనకు స్టాక్ అనేది వేస్తాం. ఇక్కడ పెడిసిల్ లేదు కాబట్టి
పెడిసిల్కు అటాచ్ అయి ఉంటుంది, పెడంకులకి ఫ్లవర్ నేరుగా అటాచ్ అయి ఉంటుంది, అందుకే ఇలా కనిపిస్తుంది మనకు. సో ఇదేంటిది, దెర్ ఇస్ నో బ్రాంచెస్, సో ఇట్ ఈజ్ సింపుల్ స్పైక్. సింపుల్ స్పైక్ ఎగ్జాంపుల్ వచ్చేసి అఖిరాంతస్ ఆస్పెరా. అఖిరాంతస్ ఆస్పెరా ఉత్తరేణి అంటాం, రైట్. సెకండ్ వన్ వచ్చేసి ఇందులోనే స్పైక్లోనే సెకండ్ టైప్ వచ్చేసి కాంపౌండ్ స్పైక్. కాంపౌండ్ స్పైక్ ఇదా మీరు చూస్తున్నది ఇక్కడ సింపుల్ స్పైక్. సో కాంపౌండ్ స్పైక్ అనేది మన ఐడియా ఉంటుంది, బ్రాంచెస్ ఉంటాయి. సో ఈ బ్రాంచెస్ మీద మెనీ ఫ్లవర్స్ ఆర్ అరైజ్ లేటర్లీ, ఈచ్ బ్రాంచ్ రిసెంబుల్స్ ఏ సింపుల్ టైప్. సో ఈ విధంగా ఇక్కడ మనకు బ్రాంచెస్ ఉన్నాయి. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి కాంపౌండ్ రిసీమ్కి ఎగ్జాంపుల్ గ్రామినే ఫ్యామిలీ మెంబర్స్, అదే పోయేసీ ఫ్యామిలీ మెంబర్స్ అన్నీ కూడా మనకు ఈ కాంపౌండ్ రిసీమ్ కాంపౌండ్ స్పైక్ను చూపిస్తాయి. ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ప్యాడీ. ఈ ప్యాడీలో మనకు ఇలా కనిపిస్తే అన్నీ కూడా గ్రెయిన్స్ అటాచ్ అయి ఉంటాయి. సో ప్యాడీలో మనకు అలా కనిపిస్తుంది. సో కాంపౌండ్ స్పైక్ ఇది సింపుల్ స్పైక్ అఖిరాంతస్ ఆస్పెరా, కాంపౌండ్ స్పైక్ ప్యాడీ రైస్, గ్రామినే ఫ్యామిలీ మెంబర్స్లో లేదా పోయేసీ ఫ్యామిలీ మెంబర్స్లో మనకు ఈ స్పైక్ అనేది కనిపిస్తుంది, కాంపౌండ్ స్పైక్, రైట్. నెక్స్ట్ వచ్చేసి రెసిమ్ ఇన్ఫ్లోరసెన్స్ విత్ సెసైల్ ఫ్లవర్స్. సెకండ్ వన్ స్పాడిక్స్, స్పాడిక్స్ ఇన్ఫ్లోరసెన్స్. ఇక్కడ కూడా సేమ్ యాజ్ యూజువల్గా సింపుల్ కాంపౌండ్ రెండు ఉంటాయి. సో సింపుల్ వచ్చేటప్పటికి పెడంకులీస్ అండ్ బ్రాంచ్డ్, కాంపౌండ్ వచ్చేటప్పటికి పెడంకులీస్ బ్రాంచ్డ్ పెడంకుల్. సో రిమైనింగ్ ఆల్ క్యారెక్టర్స్ ఆర్ సేమ్. సో పెడంకుల్ షోస్ ఇండెఫినెట్ గ్రోత్, మెనీ ఫ్లవర్స్ ఆర్ ఐజ్ లేటరల్లీ ఆన్ ద పెడంకుల్, ఓపెనింగ్ ఆఫ్ ద ఫ్లవర్ ఈజ్ అక్రోపెటల్ మేనర్ ఆర్ సెంట్రిపెటల్ మేనర్, ఓకే. ఆల్ ఫ్లవర్స్ ఆర్ బ్రాక్టియేట్, ఆల్ ఫ్లవర్స్ ఆర్ సమ్ ఫ్లవర్స్ ఆర్ పెడిసిలేట్ అండ్ సమ్ ఆర్ సెస్సెల్. మనం మాట్లాడుతున్నది ఏంటంటే సెస్సెల్ ఫ్లవర్స్ గురించి మాట్లాడుతున్నాం, సెస్సెల్ ఫ్లవర్స్. అదేవిధంగా ఓపెనింగ్ ఆఫ్ ద ఫ్లవర్ ఈజ్ ఇక్కడ మనకు ఆక్రోపెటల్ మేనర్, ఓకే. అయితే ఇక్కడ స్పాడిక్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఫ్లవర్స్ ఆర్ ఆల్ యూనిసెక్షువల్ ఫ్లవర్స్, ఆల్ ఫ్లవర్స్ ఆర్ యూనిసెక్షువల్ ఫ్లవర్స్. ఇక్కడ ఈ స్పాడిక్స్ ఆల్ ఫ్లవర్స్ ఆర్ యూనిసెక్షువల్ ఫ్లవర్స్. సో పెడంకుల్ షోస్ కంటిన్యూస్ గ్రోత్, పెడంకుల్ షోస్ కంటిన్యూస్ గ్రోత్. సో ఆల్ ఫ్లవర్స్ ఆర్ యూనిసెక్షువల్ ఫ్లవర్స్. సో టువర్డ్స్ ద అప్పర్ సైడ్ మేల్ ఫ్లవర్స్ ఆర్ ఫార్మ్డ్ అండ్ టువర్డ్స్ ద లోయర్ సైడ్ ఫీమేల్ ఫ్లవర్స్ ఆర్ ఫార్మ్డ్. మేల్ అండ్ ఫీమేల్ ఫ్లవర్స్, టువర్డ్స్ ద అప్పర్ సైడ్ మేల్ ఫ్లవర్స్, టువర్డ్స్ ద లోయర్ సైడ్ ఫీమేల్ ఫ్లవర్స్ ఆర్ ఫార్మ్డ్. ఆల్ ఫ్లవర్స్ ఆర్ సెసైల్, ఆల్ ఫ్లవర్స్ ఆర్ బ్రాక్టియేట్ ఫ్లవర్స్. అయితే ఇక్కడ ఏంటంటే ఆల్ బ్రాక్ట్స్ ఆర్ ఫ్యూజ్డ్, ఆల్ బ్రాక్ట్స్ ఆర్ ఫ్యూజ్డ్ టు ఫార్మ్ ఏ థిన్ ఓవర్లాపింగ్ లేయర్, ఓకే. ఇట్ కవర్స్ ఎంటైర్ ఇన్ఫ్లోరసెన్స్, ఎ థిన్ లెదరి స్ట్రక్చర్ కాల్డ్ యాజ్ స్పాత్. బ్రాక్ట్స్ ఆఫ్ ఆల్ ఫ్లవర్స్ ఫ్యూజ్డ్ టు ఫార్మ్ ఏ థిన్ లెదరి స్ట్రక్చర్ కాల్డ్ యాజ్ స్పాత్. స్పాత్ దట్ స్పాత్ కవర్స్ ఎంటైర్ ఇన్ఫ్లోరసెన్స్, ఇట్ ప్రొటెక్ట్ ఎంటైర్ ఇన్ఫ్లోరసెన్స్, మొత్తం ఇన్ఫ్లోరసెన్స్ని కవర్ చేస్తూ ఉంటుంది, మొత్తం ఇన్ఫ్లోరసెన్స్ని కవర్ చేస్తూ ఉంటుంది, దట్ ఈజ్ స్పాత్. అది ఒక స్పాడిక్స్ యొక్క ఇంపార్టెంట్ క్యారెక్టర్. సో ఆల్ బ్రాక్ట్స్ ఆఫ్ ఆల్ ఫ్లవర్స్ ఫ్యూజ్ టు ఫార్మ్ ఏ లెదరీ స్ట్రక్చర్ కాల్డ్ యాజ్ స్పాత్. హియర్ స్పాత్ ఈజ్ కవర్డ్ ఎంటైర్ ఇన్ఫ్లోరసెన్స్. సో పెడంకుల్ ఈజ్ అన్బ్రాంచ్డ్, సో దట్ ఇట్ ఈస్ కాల్డ్ సింపుల్ స్పాడిక్స్, సింపుల్ స్పాడిక్స్. ఎగ్జాంపుల్ ఈజ్ కొలోకేషియా. ఎగ్జాంపుల్ వచ్చేసి కొలోకేషియా, రైట్. అదేవిధంగా సెకండ్ టైప్ వచ్చేసి కాంపౌండ్ స్పాడిక్స్. కాంపౌండ్ స్పాడిక్స్ మీన్స్ పెడంకుల్ ఈజ్ బ్రాంచ్డ్,
పెడంకుల్ ఈజ్ బ్రాంచ్డ్. సో ఇక్కడ చూస్తే మనకు ఇది ఈ పిక్చర్ మనకు కోకోనట్లా కనిపిస్తుంది, కోకోనట్. సో ఇట్ ఈజ్ ఏ ఫ్యూజ్డ్ మాడిఫైడ్ బ్రాక్ట్, ఇట్ అపేర్ లైక్ ఏ బోట్ షేప్డ్. సో ఇక్కడ మనకు రివర్స్లో కనిపిస్తుంది బోట్ షేప్, అది దట్ ఈస్ ఏ బోట్ షేప్డ్ పెడంకుల్ ఈజ్ బ్రాంచ్డ్ పెడంకుల్. వన్ బ్రాంచ్, సెకండ్ బ్రాంచ్, థర్డ్, ఫోర్త్ బ్రాంచెస్. టువర్డ్స్ అప్పర్ సైడ్ మేల్ ఫ్లవర్స్, ఫీమేల్ ఫ్లవర్స్, మేల్ ఫ్లవర్స్, ఫీమేల్ ఫ్లవర్స్, మేల్ ఫ్లవర్స్ ఇన్సైడ్ ఫీమేల్ ఫ్లవర్స్. సో ఇట్ ఈజ్ ఏ స్పాత్, మాడిఫైడ్ బ్రాక్ట్. స్పాత్ ఈజ్ బోట్ షేప్డ్, స్పాత్ ఈజ్ బోట్ షేప్డ్, స్పాత్ ఈజ్ ప్రజెంట్ ఇక్కడ ఇన్ ప్లాంట్ లైక్ కోకస్ న్యూసిఫెరా, కోకోనట్ ప్లాంట్. సో మాడిఫైడ్ బ్రాక్ట్ దట్ ఈజ్ స్పాత్, ఇట్ ఈజ్ అపియర్ ఇన్ బోట్ షేప్డ్ ఇన్ కోకోనట్ ప్లాంట్, కోకోనట్ ప్లాంట్ దట్ ఈజ్ కాంపౌండ్ స్పాడిక్స్, కాంపౌండ్ స్పాడిక్స్. ఇట్ ఈస్ ఎ సింపుల్ స్పాడిక్స్, ఎగ్జాంపుల్ ఈస్ కోలోకేషియా, కాంపౌండ్ స్పాడిక్స్ ఎగ్జాంపుల్ ఈస్ కోకోనట్ దట్ ఈస్ కోకస్ న్యూసిఫెరా, రైట్. అండ్ థర్డ్ టైప్ ఈస్ హెడ్ ఇన్ఫ్లోరసెన్స్, థర్డ్ టైప్ ఇన్ రెసిమోస్ ఇన్ఫ్లోరసెన్స్ విత్ సెస్సైల్ ఫ్లవర్స్, హెడ్ ఇన్ఫ్లోరసెన్స్, హెడ్ ఇన్ఫ్లోరసెన్స్. ఇక్కడ మనకు సింపుల్ హెడ్ మాత్రమే ఉంది, రైట్. సో ఇక్కడ హెడ్ ఇన్ఫ్లోరసెన్స్లో అంబెల్ లాగానే ఇక్కడ కూడా పెడంకులీస్ కండెన్స్డ్, పెడంకులీస్ కండెన్స్డ్, మెనీ ఫ్లవర్స్ అరైజ్ ఆన్ దట్ కండెన్స్డ్ పెడంకుల్, మెనీ ఫ్లవర్స్ అరైజ్ ఆన్ దట్ కండెన్స్డ్ పెడంకుల్. సాక్షిలా పెడంకుల్ ఇలా వెళ్తుంది, అయితే ఏమైంది ఇక్కడ పెడంకులీస్ కండెన్స్డ్. సో దట్ పెడంకులు కండెన్స్ కావడం వల్ల ఒక స్టేజ్ ఫామ్ అవుతుంది, మెనీ ఫ్లవర్స్ అరైజ్ ఆన్ దట్ పెడంకుల్, మెనీ ఫ్లవర్స్ అరైజ్ ఆన్ దిస్ పెడంకుల్. ఆల్ ఫ్లవర్స్ ఆర్ సెస్సైల్, ఆల్ ఫ్లవర్స్ ఆర్ సెస్సైల్. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఏంటంటే ఇన్ హెడ్ ఇన్ఫ్లోరసెన్స్ ఇట్ కాన్ ఇట్ షోస్ యూనిసెక్షువల్ ఫ్లవర్ అండ్ ఆల్సో బైసెక్షువల్ ఫ్లవర్స్, యూనిసెక్షువల్ ఫ్లవర్స్ ఉన్నాయి, బైసెక్షువల్ ఫ్లవర్స్ ఉన్నాయి ఇందులో. అంతేకాకుండా ఇక్కడ పెరిఫెరల్ సైడ్లో డిస్ రే ఫ్లోరేట్స్ ఉంటాయి, పెరిఫెరల్ సైడ్లో రే ఫ్లోరైడ్స్, సెంటర్లో డిస్క్ ఫ్లోరైడ్స్ ఉన్నాయి. సో ఇక్కడ సెంటర్లో ఉన్నవి డిస్క్ ఫ్లోరైడ్స్, పెరిఫెరల్ సైడ్లో ఉన్నవి రే ఫ్లోరైడ్స్ అంటాం, రైట్. ఆల్ ఫ్లవర్స్ ఆర్ బ్రాక్టియేట్ ఫ్లవర్స్, ఆల్ ఫ్లవర్స్ ఆర్ బ్రాక్టియేట్ ఫ్లవర్స్, ఆల్ బ్రాక్ట్స్ ఆఫ్ ఆల్ ఫ్లవర్స్ ఫ్యూజ్డ్ టు ఫార్మ్ ఏ థిన్ స్ట్రక్చర్ కాల్డ్ యాజ్ ఇన్వల్యూకర్ ఆఫ్ బ్రాక్ట్స్, ఇన్వల్యూకర్ ఆఫ్ బ్రాక్ట్స్. సో ఇక్కడ మనకు ఈ ఎగ్జాంపుల్ వచ్చేసి హెడ్ ఇన్ఫ్లోరసెన్స్కు సన్ఫ్లవర్, ఓపెనింగ్ ఆఫ్ ద ఫ్లవర్ ఈజ్ సెంట్రిపెటల్ మేనర్. ఆస్ట్రేసీ ఫ్యామిలీ మెంబర్స్లో మనకి ఇది కనిపిస్తుంది, ఆస్ట్రేసీ ఫ్యామిలీ మెంబర్స్లో మనకు హెడ్ ఇన్ఫ్లోరసెన్స్ అనేది కనిపిస్తుంది. హీలియాంతస్ అన్యువస్, సైంటిఫిక్ నేమ్ వచ్చేసి హీలియాంతస్ అన్యువస్. సో సన్ఫ్లవర్ ఈ ప్లాంట్లో మనకు ఉండేది హెడ్ ఇన్ఫ్లోరసెన్స్, పెడంకుల్ ఈజ్ అన్బ్రాంచ్డ్ దట్ ఈజ్ సింపుల్ హెడ్ అని కూడా అంటాం. దీనికి మరో పేరు కూడా ఉంది క్యాపిట్యులం, హెడ్ ఇన్ఫ్లోరసెన్స్కి మరో పేరు కూడా ఉంది క్యాపిట్యులం, క్యాపిట్యులం. సో ఇన్వల్యూకర్ ఆఫ్ బ్రాక్ట్స్ అనేది మనకు రెండు చోట్ల కనిపిస్తుంది, ఒకటి అంబెల్, అంబెల్ ఎక్కడ అంటే రెజిమ్ ఇన్ఫ్లోరసెన్స్ విత్ పెడిసిలేట్ ఫ్లవర్స్లో థర్డ్ వన్ అంబెల్ గురించి మాట్లాడడం, అక్కడ కూడా ఇన్వల్యూకర్ ఆఫ్ బ్రాక్ట్స్. అదేవిధంగా రెజిమస్ ఇన్ఫ్లోరసెన్స్ విత్ సెసైల్ ఫ్లవర్స్లో హెడ్ ఇన్ఫ్లోరసెన్స్ దట్ ఈస్ క్యాపిట్యులం అంటూ ఆల్సో కాల్డ్ యాజ్ క్యాపిట్యులం. ఇందులో మనకు ఇన్వల్యూకర్ ఆఫ్ బ్రాక్ట్ అనేది కనిపిస్తుంది, ఇన్వల్యూకర్ ఆఫ్ బ్రాక్ట్. సో ఫ్యూజ్డ్ మాడిఫైడ్, సో ఇక్కడ బ్రాక్ట్స్ అన్నీ ఇక్కడ ఫ్యూజ్ అయిపోయినాయి, బ్రాక్ట్స్ అన్నీ ఇక్కడ ఫ్యూజ్ అయిపోయినాయి, ఒక థిన్ స్ట్రక్చర్ కనిపిస్తుంది, దాని పేరే ఇన్వల్యూకర్ ఆఫ్ బ్రాక్ట్స్, రైట్. దిస్ ఇస్ అబౌట్ రెజిమోస్ ఇన్ఫ్లోరసెన్స్, రెజిమోస్ ఇన్ఫ్లోరసెన్స్ ఫస్ట్ ఇయర్ సంబంధించి ఐపీఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎస్సే క్వశ్చన్ ఇది, అదేవిధంగా నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ప్రతిదీ కూడా మనకు కీలకమే. ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోవాలి, అదేవిధంగా పిక్చర్స్ మెయిన్ క్యారెక్టర్స్ ఐడియా ఉంటే మనం ఈజీగా మనం ఐడెంటిఫై చేయగలము, రైట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేట్ సపోర్ట్.